ఇప్పుడు జరిగే కామెడీ నువ్వు చూడాలని. ముందు నేను చెప్పనా, రేపటి నుంచి వారం పాటు నీ డైట్ ప్లాన్ మొత్తం అస్సాం చేసేసాం. నాకు నిద్ర లేకుండా చేద్దామనుకున్న మీకు ఇక నుండి మనశ్శాంతి లేకుండా చేస్తాను. దానికి మందు నిద్రపోకుండా మెలకువగా ఉండడమే. నిద్రపోతే ఆ పాయిజన్ పనిచేసి మీరు నిద్రలోనే పోతారు. ఏంట్రా దెబ్బ వైశుక్ కొడితే బొప్పి మనకు కట్టింది. అంత నీవల్లే మమ్మీ, నా మటుకు నేను నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చూసుకుంటుంటే పిలిచి నా జీవితాన్ని రిస్క్ లో పెట్టావు. నేనేదో చెప్పాను, నీ బుద్ధి ఏమైంది? బుద్ధి తక్కువై నీ మీద గుడ్డి నమ్మకంతో దిగి నేను మునిగిపోయాను. అలా పడుకుంటే చచ్చిపోతావంటావా? ఒక పని చేద్దాం మమ్మీ, నువ్వు పడుకో, ఏం జరుగుతుందో చూసి అప్పుడు నేను ఆలోచిస్తా. నేను నిద్రలో గుటుక్కుమని పోతే ఇంకేంట్రా నువ్వు చూసేది? అయినా చంపేంత చేస్తుందా వైశు? నీకు తెలియదురా, చేసినా చేస్తుంది. మరి ఎలా? ఓ పని చెయ్యి, నువ్వు పడుకో, నేను ప్లాన్ చేస్తా. ఏం ప్లాన్ చేస్తావు? నన్ను ఎక్కడ తగలేయాలనా? మరి ఎలారా? అదే ఆలోచిస్తున్నాను. అయినా మనం అంత ఫూలిష్ గా ఎలా దొరికిపోయాం? అదే కదా నా బాధ కూడా. అసలు నన్ను బుట్టలో వేయడానికి జాను చేసిన ఓవర్ యాక్షన్ చూస్తే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. నేను మాత్రం నిన్ను నమ్మి మునిగిపోలేదా? సర్లే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడు అనుకునే లాభం? అప్పుడే ఏమైంది, ఇప్పుడే కదా మొదలైంది. అనవసరంగా వైశు చేతిలో పరువు పోయింది. పరువు కాదు, ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అయినా మనం పోతే పోలీసులు వైశును వదులుతారా ఏంటి? ఒరే పిచ్చి సన్నాసి, పోయాక కరోనాతో పోయామని తెలిస్తే పోస్ట్ మార్టం కూడా చేయకుండా తగలేస్తారు. సరే మమ్మీ, మనమే ఏదో ఒకటి చేసేద్దాం. ఏమైందిరా? మొత్తం అన్ని రూట్స్ బిజీగా ఉన్నాయి. మళ్ళీ ట్రై చేయరా. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టు దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముఖానికి మనకి డబ్బుతో కడుక్కోండి. చేతులు కడుక్కోకుండా కళ్ళు ముక్కు మరియు ముఖాన్ని తాకకండి. ఒకవేళ ఎవరికైనా హలో ఫర్ ఇంగ్లీష్ ప్రెస్ వన్, హిందీ కే లియే దో దబాయి, తమిళ్ సొన్నవరు రొమకర్. వీడు తెలుగు తప్ప ప్రపంచ భాషలు అన్ని అడుగుతున్నాడు తెలుగు కోసం. ఎదురు చూసినందుకు ధన్యవాదాలు. తెలుగు మాట్లాడే వ్యక్తి టీ తాగడానికి వెళ్ళాడు. టీ తాగడానికి వెళ్ళాడా? అసలు ఇది ఎమర్జెన్సీ సర్వీసా, ఉడిపి హోటలా? మన టైం అలా నడుస్తుంది మమ్మీ. ఏం టైం ఏంటోరా చెప్పండి. హలో చెప్పండి, నేను మీకు మాకు అంబులెన్స్ కావాలి. చెప్పండి, నేను చెప్పాను కదయ్యా మాకు అర్జెంట్ గా అంబులెన్స్ కావాలి. చెప్పండి సార్, నేను మీకు ఏంటయ్యా నువ్వు అడిగిందే అడుగుతున్నావు? సారీ సార్, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మేము అడగాలనుకున్నది అడిగాకే మీకు సమాధానం ఇవ్వబడుతుంది. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నా నుంచి మీరు ఏం కోరి కాల్ చేశారు? అసలు మీకు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? పక్కన ఎవరున్నారు? మీరేం చేస్తున్నారు? అసలు మీకు అంబులెన్స్ ఎందుకు పంపాలి? పాయిజన్ ఉన్న ఫుడ్ తిన్నాం. పాయిజన్ ఉన్న ఫుడ్ ఎందుకు తిన్నాం? అందులో పాయిజన్ ఉందని తెలియక తిన్నాం. తిన్నాక ఎలా ఉంది? టెన్షన్ గా ఉంది, భయంగా ఉంది, రకరకాలుగా ఉంది. ఎమర్జెన్సీ ఉందంటే ఇలా అడ్డమైన క్వశ్చన్ చేస్తావేంటయ్యా? సారీ సార్, రూల్స్ ఇన్ రూల్స్. ఎమర్జెన్సీ అయినా సరే మీరు సరిగ్గా సమాధానం చెప్పకపోయినా, మీ సమాధానం మమ్మల్ని సాటిస్ఫై చేయకపోయినా, మేము మళ్ళీ మొదటి మొదలు పెడతాం. యువతల వాడు పోతున్నాడు అంటున్నా పట్టించుకోడా వీడు? నీ ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి హెల్ప్ అడుగు. మా ఫ్రెండ్ ఒక డాక్టర్, వాడిని అడుగుతాను. మమ్మీ ఏమైందిరా? వాడి మీద కోపంతో నేను నా ఫోన్ పగలగొట్టేశాను. పోతే పోయిందిలేరా, తోకలో ఫోను, నా ఫోన్ తీసుకొని నీ డాక్టర్ ఫ్రెండ్ కి కాల్ చెయ్యి. నా నెంబరే నాకు గుర్తుండదు, మళ్ళీ వాడి నెంబర్ ఏం గుర్తుంటుంది? సరిపోయింది, నిన్ను నమ్ముకుంటే వైశ్య మీద మనం రివైజ్ తీర్చుకున్నట్టే. ఇప్పుడు ఏం చేద్దాం రా? రే ఏం చేస్తున్నావు? ఏమైనా ఆలోచిస్తున్నావా, లేకపోతే అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వైశ్య కాళ్ళ మీద పడితే ఆలోచిస్తానండి, వాళ్ళ కాళ్ళ మీద పడకుండా మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి కోపాలు పగలు అవసరమా రా? నీ పగే నా పగల బతికితే లొంగిపోదామంటావేంటమ్మా? బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చురా. అంటే ఇప్పుడు మనం ఏదోలాగా బతికి బయటపడి ఆ తర్వాత సినిమా చూపిద్దాం. నో, ఒక్కసారి నో అంటే నో అనే.
పవర్ స్టార్ కూడా అదే చెప్పాడు. ఎప్పుడ్రా వకీల్ జాబ్లో? అంతే అంటావా? అంతే. మరి మరిప్పుడు ఏం చేద్దాం? వైశు ధైర్యం ఏంటి? మనం ఈ లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళలేమనే కదా. అవును, ఎంత లాక్డౌన్ ఉన్నా కూడా హెల్త్ ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళొచ్చన్న విషయం పాపం ఆ వైశు మర్చిపోయినట్టుంది. మరి అలాంటప్పుడు ఇంకెందుకు లేటు? పదా మమ్మీ, వెయిట్, పోదాం. కానీ వాళ్ళేమన్నా ప్రూఫ్స్ అడుగుతారేమోనని ఆలోచిస్తున్నా. పోనీ, ఏదైనా ప్రైవేట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తే? దేనికి చేసినా వేస్టే. కానీ ఒక పని చేద్దాం మమ్మీ. ఏంటది? మనం బయటికి వెళ్ళాక పోలీసుల ముందు మన యాక్టింగ్ ఎలా ఉండాలంటే వాళ్లే వాళ్ళ జీబ్లో తీసుకెళ్లి మనల్ని హాస్పిటల్లో చేర్చాలి. నేను హాస్పిటల్ బిల్లు కూడా వాళ్ళ చేతే కట్టేలాగా చేస్తా. చెప్పింది చేస్తే చాలు, అతి చేయక్కర్లేదు. ఆల్రెడీ ఒకసారి చేసిన దానికే ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. ఇంకా చాలదా? పాయిజన్ తీసుకున్నామని చెప్పు చాలు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏది చెప్పినా పులిహార మాత్రం చేయకు మమ్మీ. సరే, ముందు పదరా మమ్మీ. అక్క, అక్క. ఏంట కంగారు? అత్తయ్య రామ్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. మన ప్లాన్ మొత్తం పాడైపోతుంది కదా. అవన్నీ కదా, బయట లాక్డౌన్, అడుగు బయట పెడితే పోలీసులు ఊరుకుంటారా? పాయిజన్ తీసుకున్నామని పోలీసులు మేనేజ్ చేస్తారు కదా. ఇంకో విషయం చెప్పరా? ఏంటి? నేను ఇవన్నీ ఆలోచించకుండా ఉంటాననుకుంటున్నావా? వాళ్ళు వెళ్ళిపోయారక్క. అసలు వాళ్ళు వెళ్లాలనే కదా నా ప్లాన్ లో ఒక భాగం. నువ్వు ఏం చెప్తున్నావో, ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదక్క. మనం స్కెచ్ వేస్తే ఎదుటి వాళ్ళు మనం ఆడించినట్టే ఆడాలి. ఈ వైశ్యు గీసిన గీతలోనే తిరగాలి. చెప్తా. హలో, నమస్తే సార్. ఇన్స్పెక్టర్ గారా? అవును, ఎవరమ్మా? నేను మీ నిజాయితీకి, తెలివితేటలకి పెద్ద అభిమానిని సార్. మళ్ళీ మాట్లాడతానమ్మా, నేను డ్యూటీలో ఉన్నా. ఆహా, ఏం నిజాయితీ? డ్యూటీ మీద ఏం అభిమానం? మన ఏరియాలో పెద్దగా కరోనా కేసు లేకపోవడానికి మీరే ముఖ్య కారణం సార్. ఇంతకీ మీరెవరు? నేను మాజీ జర్నలిస్ట్ని. మాజీ నక్సలైట్, మాజీ ముఖ్యమంత్రి, చివరికి మాజీ భర్త కూడా విన్నా. కానీ మాజీ జర్నలిస్ట్ ఏంటమ్మా? అంటే నేను ఇది వరకు ఏబీసీలో పనిచేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళయ్యాక మానేశాను. ఏంటి, ఏబీసీలో చేసేవారా? నేను వర్క్ లో ఉన్న రోజులు మీలాంటి నిజాయితీ పరుని అస్సలు చూడలేదు సార్. కాకపోతే ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్. దిని తల్లి ఒక మిడిల్ ఏజ్ ఉమెన్, అలాగే ఆవిడ పక్కన ఒక అబ్బాయి. మన సరితా కాలనీ రోడ్ నెంబర్ 13 నుండి ఊరికి బయట తిరగడానికి వచ్చారు. లాక్డౌన్ లోనా? లాక్డౌన్ తొక్క. ఒకవేళ పోలీసులు ఆపితే పాయిజన్ తిన్నామని చెప్పి యాడ్ చేస్తామని చెప్పారు సార్. అలా అన్నారా? ఇంకో మాట కూడా అన్నారు. అయినా మన ఏరియా ఎస్ఐ గారికి అస్సలు బుర్రలేదులే, ఏం చెప్పినా నమ్మేస్తాడన్నారండి. నేను ఇదే సెంటర్ లో ఉన్నాను, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా. నేను వాళ్ళకి జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కిట్ క్లైమాక్స్ చూపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఉంటుంది వాళ్ళకి బ్యాండ్ బాజా భారత్. కొంచెం డీసెంట్ గా బిహేవ్. పోలీసులు ఉన్నారు మమ్మీ, జాగ్రత్త. జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అంటే సార్, నేను మా మమ్మీ పాయిజన్ తీసుకున్నాం, అందుకే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఫారెన్ బ్రాండ్ ఏంట్రా? ఏమో సార్, లోకల్ దో ఫారెన్ దో ఎలా తెలుస్తుంది? విషం లోకల్ అయితే ఏంటి, ఫారెన్ అయితే ఏంటి? విషం విషమే కదా. అవునా? కానిస్టేబుల్స్ విన్నారా, ఈ మధ్య మందుకు కూడా కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. పాయిజన్ అంట. మందేంటి సార్? మేము తీసుకుంది నిజంగా విషయం సార్. మీరు మమ్మల్ని తొందరగా హాస్పిటల్కి పంపకపోతే మేము ఇక్కడే పోతాం సార్. మీ మొహాలు చూస్తుంటే పాయిజన్ తీసుకున్నట్టుందా? ఏదో తిన్న దరక్క వాకింగ్ వచ్చినట్టుంది. మేము తిన్న పాయిజన్ మామూలు పాయిజన్ కాదు సార్, పడుకుంటే ఆ పాయిజన్ పనిచేసి మేము చచ్చిపోతాం. నీ ఆస్కార్ యాక్టింగ్ ఇంటి దగ్గర చూసుకో, నా దగ్గర కాదు. సార్, చచ్చిపోతున్నామని ఎవరైనా అబద్ధం చెప్తారా? నాకెందుకో మీ మొహాలు చూస్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ నమ్మరు. జరిగాక నమ్మాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు అలాంటి అద్భుతాలు ఏం జరుగుతున్నాయంట? మీలాంటి పోలీసులకు కూడా మంచి మనసుందని నిరూపించుకునే అద్భుత అవకాశం మమ్మల్ని వదిలిపెట్టడం వల్లే జరుగుతుంది సార్. సరే, నేను అడిగేదాన్ని కరెక్ట్ గా సమాధానం చెప్తే మిమ్మల్ని వదిలేస్తా. అలా అని కష్టమైన క్వశ్చన్స్ అడగండి. మీరుండేది సరితా కాలనీ హౌస్ నెంబర్ 13 ఏనా?
అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? అదొకటే ఏంటి, ఇంకా చాలా కరెక్ట్ గా చెప్తా. చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. బయట కరోనా ఉందని తెలుసుగా. తెలుసు సార్. అందుకే లాక్డౌన్ పెట్టారని కూడా తెలుసుగా. తెలుసు సార్. తెలిసి కూడా మేము మా ప్రాణాలను పణంగా పెట్టి, మా ఇంట్లో వాళ్ళని రిస్క్ లో పెట్టి, మేము ఇక్కడ డ్యూటీలు చేస్తుంటే మమ్మల్ని అందరినీ ఎదవలు చేసి అయ్యో మీరు మాత్రం బయట తిరుగుదాం అనుకుంటున్నారా? అయ్యో అది కాదు సార్. ఆ పోలీసులదే ఉందలే, ఒకవేళ ఆపితే పాయిజన్ తిన్నాం, పాలపొడి తిన్నాం అని సొలు చెప్పి మమ్మల్ని అందరినీ ఎదవలు చేద్దాం అనుకున్నావరా? సార్, మేం బయటికి వచ్చింది నిజంగా మిమ్మల్ని వెదవలు చేయడానికి కాదు, మమ్మల్ని మేం బతికించుకోవడానికి సార్. ఆహా, మిమ్మల్ని మీరు బతికించుకోవాలనుకుంటే అంబులెన్స్ లో వెళ్ళాలి గానీ ఇలా చేతులు ఊపుకుంటూ షికారుకి వెళ్ళినట్టు వెళ్తారా? సార్, అంబులెన్స్ కి ఫోన్ చేస్తే లైన్ కలవట్లేదు సార్. అవునా? అవును సార్, చాలా సార్లు చేసి చేసి చిరాకు వచ్చేసి ఇలా నడుచుకుంటూ బయటకు వచ్చేసాం. మీకు కావాల్సింది అంబులెన్స్ సర్వీసే కదా. అంబులెన్స్ సర్వీసే కాదు, మీకు ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఏర్పాటు చేస్తాగా సార్. తొందరగా అరేంజ్ చేయండి సార్, ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు. అలాగే చేస్తాగా సార్. సార్ సార్ కొట్టదు సార్ సార్ అయ్యో సార్ సార్ కొట్టదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 ఏయ్ నన్ను కొట్టకూడదు, ఆడ పోలీసులు కొట్టాలి. నువ్వు ఎలా కొడతావు? కంప్లైంట్ ఇస్తా. ఆ లేడీ కానిస్టేబుల్ కావాలా నీకు? సార్ అయ్యో సార్ బా సార్ సార్ కొట్టదు సార్ సార్ ఎమర్జెన్సీ సర్వీస్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ గుమ్మేశారేంటి సార్? ఇగో ఈ రోజు నుంచి లాక్డౌన్ అయ్యే వరకు మీరు ఇంట్లోంచి బయటకు వచ్చినా, చివరికి మీ బాల్కనీలోకి వచ్చి బయటికి తొంగి చూసినా మీ ఇంటి ముందు మా పోలీసులు ఉంటారు. లోపలికి వచ్చి మరి ఇలాగే ఎమర్జెన్సీ సర్వీస్ ఇస్తారు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఒళ్ళంతా కమిలిపోయింది? హాస్పిటల్లో చాలా గట్టిగానే ట్రీట్మెంట్ చేసినట్టున్నారు అక్క. అయినా నాకు ఒక డౌట్, ఇంత తక్కువ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ ఎక్కడుంది? ఏమో మనకేం తెలుసు, వాళ్ళని అడగాలి. ఆ హాస్పిటల్ ఎక్కడా, మన వీధి చివరిలోనా లేక మన ఏరియా సెంటర్ లోనా? ఖచ్చితంగా సెంటర్ లోనే అయి ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది మమ్మల్ని పోలీసులతో కొట్టించింది మీరిద్దరేనని. ఏంటి, మిమ్మల్ని పోలీసులు కొట్టారా? మమ్మల్ని పోలీసులు ఎందుకు కొడతారు? బైక్ స్కిడ్ అయి పడ్డాము, పోలీసులు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. అవునవును, మమ్మీ చెప్పింది కరెక్ట్. అలాంటప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా పోలీసులు ఇక్కడ ఎందుకు డ్రాప్ చేశారు? వీళ్ళకి తగిలిన దెబ్బలకి వీళ్ళకి నిద్ర త్వరగా పడుతుంది కదా. పిచ్చి జాను, నిద్ర వస్తే మాత్రం పడుకుంటారా ఏంటి? పడుకుంటే ప్రాణాలు పోవు. నిజమే అక్క, నేను మర్చిపోయాను. వైషు, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. మీరు చేసిన దానికంటే తక్కువే కదా. చెప్తో నీ పని. ఇంకేంటి, మీరు చెప్పేది నేను వినేది. ఇప్పటికి మీకు ఛాన్స్ ఇస్తున్నాను, తప్పైపోయింది, ఇంకెప్పుడు నీ జోలికి రాను, క్షమించమని అడగండి. ఆ పాయిజన్ కి విరుగుడు చెప్తాను. నేను చెప్పేస్తా, నాకు ఇచ్చేయండి. చేయదవా, మనం చావనైనా చస్తాం గాని దాన్ని బతిలాడడం ఏంటి? అత్తగారికి ఇంత జరిగినా ఇంకా పొగరు దిగలేదనుకుంటా. పొగరు నా ఒంట్లో ఉంటుంది, తల వంచకపోవడం మా ఇంట్లో ఉంటుంది. డైలాగులు చెప్పడం కాదు, రాత్రయాకుంటుంది ఆ మందు ప్రభావం. నిద్ర తన్నుకుంటూ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీకు. ఏం చేసినా సరే మా కృష్ణ వచ్చే వరకు పడుకోను. అలాగే నాది కూడా మమ్మీ మాటే. అది చూద్దాం మీరెంత మాట మీద నిలబడతారు. నీకెందుకురా మీ గొడవలు, నువ్వు హ్యాపీగా సారీ చెప్పేయచ్చు కదా. ఇందాకేదో ఫ్లోలో అనేసా, ప్రాణం పోయినా సరే సారీ చెప్పే ప్రసక్తే లేదు. జాను, మనకెందుకు చెప్పు, వాళ్ళంతట వాళ్లే మన కాళ్ళ దగ్గరకు వచ్చే టైం వస్తుంది. జస్ట్ రిలాక్స్. ఏదో పోనీలే అని ఆ మంచితనం వల్లే మనం ఇన్నాళ్ళు వాళ్ళకి లోకు అయిపోయాం. అసలే మన ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, మంచి మానవత్వం. అబ్బో, మీ గురించి మీరే చెప్పుకోవాలి, మంచి మానవత్వం అంట. అక్క, వీళ్ళు పోతే మన మీద కేసు రాదుగా. కరోనాలో కలిపేస్తానులే. రామ్, మనం ఇది ఛాలెంజ్ గా తీసుకొని 616 అయినా కూడా కృష్ణ వచ్చి వీళ్ళ భర్తం పట్టే వరకు మనం పడుకోకూడదు. సరే మమ్మీ. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. డన్ మమ్మీ.
అరే రామ్, నాకు పిచ్చి పిచ్చిగా నిద్ర వస్తుందిరా. నాకేమన్నా నిగారింపు వస్తుందా? నాకు నిద్ర వస్తుంది. మామూలుగా రాత్రి అయినందుకు వస్తున్న నిద్ర లేక విష ప్రయోగం వల్ల వస్తున్న నిద్ర, తేడా తెలియడం లేదురా. సందేహం ఎందుకు మమ్మీ? ఆ వైశ్యు పెట్టిన విషయం వల్ల ఈ నిద్ర అంతా. పడుకుంటే పోతాం, పడుకోకపోయినా పోతాం, ఎలారా మన పరిస్థితి. ఆ దెయ్యం ఏం చేస్తుంది? ఇందాక నేను వచ్చేటప్పుడు తన బెడ్రూంలో ల్యాప్టాప్లో సినిమా చూస్తోంది. మామూలుగా ఈ సమయానికి పడుకుంటుంది కదా. మనం పడుకున్నామా లేదా అని చూడడానికి ఇంకా పడుకోకుండా ఉంది. మమ్మీ, మనం ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. మనం మళ్ళీ వైశ్యు చేతిలో ఫూల్ అవ్వకూడదు. నీ బొందరా, పడుకుంటే దాని చేతిలో ఫూల్ అవ్వడం కాదు, మనమే శవాలం అవుతాం. నిజమే కదా, మర్చిపోయాను. నా వల్ల కాదురా, నిద్ర వస్తుంది. పడుకోకుండా ఏదో ఒకటి చెయ్యి. ఒక్క నిమిషం ఆపుకో మమ్మీ. దీంతో చేయగాల్చుకోమంటావా ఏంటి? కాదు మమ్మీ, కళ్ళ దగ్గర పెట్టుకుంటే రేపలు పడకుండా చేస్తుంది. పెట్టుకో మమ్మీ. నా వల్ల కూడా కావట్లేదు మమ్మీ. మమ్మీ, ఒక పని చేద్దాం. నాకు నిద్ర వస్తే నన్ను లాగి పెట్టుకోట్టు, నీకు నిద్ర వస్తే నేను కొడతాను. పడుకోలేదు. మరి ఏం చేసి నిద్ర నాపాలి? ఇదే బెటర్ ఐడియా మమ్మీ. ఒరేయ్, నీకు ఇంకో మంచి ఐడియా చెప్తాను, ఆగు. ఇదిగో. ఇదేంటి మమ్మీ? అన్ని ఐడియాల కంటే ఇదే బెటర్ ఐడియారా? ఏంటో అది? ఏముంది? నాకు నిద్ర వస్తే నీ గెరిటతో నా పళ్ళాన్ని కొట్టు, నీకు నిద్ర వస్తే నా దగ్గర ఉన్న గెరిటతో నీ పళ్ళాన్ని కొడతా. ఆ సౌండ్కి నిద్ర రాకుండా మేనేజ్ చేయొచ్చు. ఇదేదో బాగుంది మమ్మీ. చూడండి, నేను మంచిదాన్ని కాబట్టి మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, ఒకసారి ఆలోచించుకోండి. సింహాలు ఎంత ఆకలేసినా గడ్డి తినవు, మాట వినవు. అలా వినవు కాబట్టే సర్కస్ వాళ్ళు సింహం వచ్చిన కొత్తల్లో దాన్ని ట్రైన్ చేయడానికి ఇదే టెక్నిక్ వాడతారు. పడుకోనివ్వకుండా, తిండి పెట్టకుండా, చివరికది చచ్చినట్టు వాళ్ళ మాట వినేలా చేస్తారు. హలో, ఇంకో మాట, మీరు సింహాలైతే నేను మిమ్మల్ని ఆడించే రింగ్ మాస్టర్. నువ్వు ఎంత ఆడిచ్చినా ఇంకా కొంతసేపే. అంటే ఆ తర్వాత ఇంక పోతామా మమ్మీ? ఛీ, కాదు. కృష్ణ వచ్చేస్తాడు, మన పరిస్థితి చూసి వీళ్ళ బెండు తీస్తాడు. అలాగా, ఎంత గొప్ప న్యూస్ చెప్పావు మమ్మీ. ఐ లవ్ యూ. వాడు రాని,
అప్పుడు చెప్తా వీళ్ళ పని. అయ్యో బాబాయ్, అంత పంచేకన్నత్తయ్యా, ప్లీజ్ అత్తయ్యా అని బ్రతిమలాడతారనుకుంటున్నారా? తగ్గేదిలే. చూడు మమ్మీ ఎంత ధైర్యంగా చెప్తుందో. ధైర్యం నీ కొంట్లో ఉంటుందేమో, కానీ నాకు వైఫైలా ఎప్పుడు నా చుట్టూనే ఉంటుంది. ఏంటి సినిమా డైలాగా? ఏ ఇందాక మీరు చెప్పలేదా? వదిలేరా, ఎందుకు అనవసరంగా మూర్ఖులతో డిస్కషన్? మన ఎనర్జీ వేస్ట్. నిజమే, అందుకే మీతో పెద్దగా డిస్కస్ చేయడం లేదు. చూసింది చాలు, అంతకు మించి ఏం చేయలేరులే. అది కాదన్నయ్య, నీకు ఏ ముహూర్తాన కృష్ణ అని పేరు పెట్టారు గాని నిజంగానే కృష్ణుల్లా ద్రౌపదిని కాపాడడానికి నిండు కౌరవుల సభకు వచ్చినట్టు నువ్వు మా దగ్గరికి వచ్చావన్నయ్య. ఏంటి ఈ లాక్డౌన్ లో పౌరాణిక సినిమాలు ఎక్కువగా చూసావేంటి? ఏదేదో మాట్లాడుతున్నావు. అమ్మా నువ్వేంటి ఎలా అయిపోయావు? ఇంకేముందిరా, ఎలాగో కాసేపు అయితే ఉండవు. ఏ లాక్డౌన్ అయిపోయిందని బయట తిరగడానికి వెళ్తున్నారా ఏంటి? అది కాదురా, మీ ఆవిడ నన్ను రామ్ని చంపడానికి భోజనంలో నిద్ర విషయం కలిపింది. నిద్ర విషమా? అదేంటి? ఆ విషం ఉన్న తిండి తిన్నాక నిద్ర వస్తుంది, పడుకుంటే చచ్చిపోతాం. నిజమా? వారం రోజులుగా నిద్ర లేక పడుకుంటే చచ్చిపోతామని అలాగే అతి కష్టం మీద నీకోసమే ఎదురు చూస్తున్నావురా. వైషు ఏంటిది నిన్ను? అంటే అది నీకు అమ్మకి ఎన్ని గొడవలుంటే మాత్రం ఆ యొక్క మర్యాద అది లేకుండా చంపేయడానికి ప్రయత్నం చేయడం ఏంటి? ఇది ఓవర్ గా లేదా? వాళ్ళకంటే బుర్ర లేదు, మీకేమైంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు భూమి మీద అలాంటి పాయిజన్ ఉందా? గూగుల్ లో కొడితేనే తెలిసేదిగా ఈ మట్టి బుర్రలు. నాకు నిద్ర లేకుండా చేసిన దానికి నేను ఇచ్చిన చిన్న జర్కు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఫంక్షన్ కి ఖర్చు అయ్యే డబ్బంతా ఆవిడ చేతుల్లో పెడితే ఏది ఖర్చు పెట్టాలన్నా ఆవిడే ఖర్చు చేస్తుంది. ఒక 20 వచ్చిన వ్యక్తి మొహం మీద అలా నీళ్ళు కొడతారండి, మూతి కూడా వంకరపోతే అది పెరాలసిస్ కాక ఇంకేంటి?